జిల్లాలో 2500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు జిల్లా సెంట్రల్ బ్యాంక్ సీఈఓ చల్ల శంకర్ బాబు తెలియజేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో కేంద్ర సహకార బ్యాంకు నేతృత్వంలో ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన పలు భవనాలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి వివరించారు. జిల్లాలో 2500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీ బ్యాంకు మేనేజర్ రామనారాయణ, సొసైటీ చైర్పర్సన్ మలిరెడ్డి విజయకుమార్ రెడ్డి, సొసైటీ సీఈఓ మేకల రమణయ్య, సొసైటీ డైరెక్టర్ ఆనంగి రాజేష్ యాదవ్, సొసైటీ బ్యాంకు సూపర్వైజర్ మల్లికార్జున, సొసైటీ సిబ్బంది ముక్కమల్ల శ్రీనివాసులరెడ్డి, రాధిక తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకు 2023-24 సంవత్సరానికి మొత్తం బిజినెస్ టర్నోవర్ 2500 కోట్లు మనం నిర్దేశించుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి ఇప్పటి వరకు మనం 2000 కోట్లు ఆల్రెడీ బిజినెస్ టర్నోవర్ సెప్టెంబర్ 30కి చేయడం జరిగింది. దీనిలో 640 కోట్లు డిపాజిట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఇప్పటి వరకు మనం 470 కోట్లు చేయడం జరిగింది. అదేవిధంగా లోన్స్ ఇప్పటి వరకు మనం 1520 కోట్ల వరకు చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ కూడా మనం మార్చి 31 లోపల పూర్తి చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాని ద్వారా ముందుకు వెళ్తున్నాము. జిల్లాలో ఉన్నటువంటి 20 బ్రాంచ్లతో పాటు మనం అదనంగా రిజర్వ్ బ్యాంక్ వారిని 14 కొత్త బ్రాంచ్లు అడగడం జరిగింది. దీనికి కాను ఇప్పటి వరకు మనకు 5 బ్రాంచ్లకు కొత్త బ్రాంచ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లైసెన్స్ ఇచ్చిన మొదటి బ్రాంచ్గా ఏఎస్పెట్ను ఈ మంత్లోనే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జలదంకిలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మన ఓన్ సైట్లో జరుగుతోంది. నెక్స్ట్ మూడవది కలువాయిలో ఒక బిల్డింగ్ ఆల్రెడీ సొసైటీ వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకొని మనము అక్కడ బ్రాంచ్ను పెడుతున్నాము. సో ఇంకా 2 బ్రాంచ్లు ఈ సంవత్సరంలోనే కూడా ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు మనం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మామూలుగా ఇచ్చేటువంటి రుణాలు స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలే కాకుండా వీటితో పాటు హౌస్ మార్టగేజ్ లోన్స్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ లోన్స్ కానీ విలేజెస్లో కూడా ఇవ్వాలనుకుంటున్నాము. హౌస్ మార్టగేజ్కి అయితే ఆల్రెడీ 5 లక్షల వరకు ఇస్తున్నాము. హౌస్ కన్స్ట్రక్షన్ లోన్ దీర్ఘకాలిక రుణాల కింద మనం ఇప్పటివరకు 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇది అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో బాగా వాడుకుంటున్నారు రైతులు. దీనికి వాయిదా కూడా మనము మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కంతులు నిర్దేశించి 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అన్న కాల పరిమితి నిర్ణయించుకోవడం జరిగింది. వీటితో పాటు రైతులకు ఆల్రెడీ మన దగ్గర లోన్ తీసుకున్నటువంటి కిసాన్ బైక్స్ లేక కిసాన్ వాహన మిత్ర రుణాలు ఇస్తున్నాము. అది 4 వీలర్స్ అయితే 8 లక్షల రూపాయలు, అది మోటార్ సైకిల్ అయితే 1 లక్ష రూపాయల వరకు కూడా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలంటున్నాము. అదేవిధంగా మొత్తంగా ఉన్నటువంటి 80 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మనం 40 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వాలనుకున్నాము. ఇప్పటి వరకు మనము 25 సొసైటీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ 15 బ్యాలెన్స్ ఉన్నవి కూడా మార్చి 31 లోపల పూర్తి చేసి టోటల్ బిజినెస్ వాల్యూమ్ 2500 కోట్లు తీసుకురావడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు వెళ్తున్నాము. సొసైటీస్ కూడా మొత్తం 44 సొసైటీలు, మొత్తం 80 సొసైటీల్లో 44 సొసైటీలు లాభాల బాటలో నడుస్తున్నాయి. దీనిలో కూడా ఇంకా ఈ సంవత్సరం ఒక 15 సొసైటీని నష్టాల్లో ఉన్నటువంటి సొసైటీని లాభాల బాటలో తీసుకురావడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి సొసైటీస్ కూడా 30 ఉన్నాయి. ఈ 30లో గత సంవత్సరం ఒక 15 సొసైటీని ఇంబ్యాలెన్స్ బయటికి తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరము 10 సొసైటీలను ఇంబ్యాలెన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి సొసైటీని ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా బ్యాంకులో ఏ విధంగా ఉందో అదేవిధంగా సొసైటీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సో పారదర్శకంగా పిక్ డిస్పోజల్ లేకుంటే వాళ్ళకి సత్వరం మనం రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్యాక్ కంప్యూటరైజేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనం చాలా ఫాస్ట్గా చేయడం కూడా జరుగుతాం. అదేవిధంగా రైతులు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వారు సహకార ప్రగతి అనేటువంటి ఒక కొత్త డిపాజిట్ పథకాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ డిపాజిట్ స్కీమ్లో 400 రోజులకు 8% ఇతరులకైతే, అదేవిధంగా సీనియర్ సిటిజన్ అంటే 8.5% ఇస్తున్నాము. 400 రోజులు ఈ ఎక్కువ వడ్డీ డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 31 అక్టోబర్ వరకు ఉంది. దీని అంతా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు కూడా ఏ బ్యాంకులు ఇవ్వలేనటువంటి తక్కువ వడ్డీతో 9% ఇస్తున్నాము. అదే రూరల్ ఏరియాస్లో ఉన్నవైతే 7, 8, 9 వాళ్ళు తీసుకున్నటువంటి రుణాల ఆధారంగా చేసుకొని 7, 8, 9% ఇస్తున్నాము.
సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని రైతులు రైతులకైతే రైతు వికాస రుణాలు స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు సొసైటీని లేదా బ్రాంచ్ని కలిసిన వెంటనే మనం తక్షణమే రుణాలు రిలీజ్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను।